ప్రభుత్వ కాలేజ్ అంటే నిర్లక్ష్యానికి నిదర్శనం అనుకుంటారు. సమస్యలకు పుట్టినిల్లుగా ఫీల్ అవుతారు చాలా మంది. కానీ నిజాం కాలంలో నిర్మించిన హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కాలేజ్ మాత్రం ఇందుకు డిఫరెంట్. సిటీ కాలేజ్ కేంద్రం హెరిటేజ్ భవన్ గా గుర్తించి మరమ్మతులకు భారీగా నిధులు కేటాయించింది. హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కాలేజ్ పురాతన భవనం కొత్త హంగులతో రెడీ కానుంది. సిటీ కాలేజ్ భవనాన్ని హెరిటేజ్ బిల్డింగ్ గా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రీయ ఉచ్చతర శిక్ష అభియాన్ కింద కాలేజ్ బిల్డింగ్ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో భవన మరమ్మతులతో పాటు ప్రహరీ నిర్మాణం, ఆడిటోరియం అప్గ్రేడ్ చేస్తామంటున్నారు కాలేజ్ ప్రిన్సిపల్. మరమ్మతులతో మరో 70 ఏళ్ల పాటు భవనాన్ని రక్షించే అవకాశం ఉందని చెప్తున్నారు. హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దీనికి కొన్ని అడ్వాంటేజెస్ మాకున్నాయి. రూసా తరఫున మాకు 2 కోట్లు ఈసారి మాకు శాంక్షన్ అయ్యాయి. ఇందులో భాగంగా మేము బయట కాంపౌండ్ వాళ్ళు బిల్డింగ్కి కావలసినటువంటి అన్ని మరమ్మతులు చేసి కలరింగ్ చేసుకొని అలాగే కొన్ని కొత్త క్లాస్ రూమ్స్ ఏర్పరచుకొని అలాగే ఆడిటోరియంని అప్గ్రేడ్ చేసుకొని అలాగే ఒక 40 లక్షల వర్త్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ముఖ్యంగా కంప్యూటర్స్ కొనుక్కొని మేము కాలేజీని ఇంకా అభివృద్ధి చేసేటటువంటి అవకాశం మాకు ఇచ్చి ఉన్నారండి. ఓల్డ్ సిటీలోని హైకోర్టు దగ్గరలో 1929లో నిర్మించిన ఈ సిటీ కాలేజ్ భవనంలో 76 గదులు ఉన్నాయి. బిల్డింగ్ లో జూనియర్ డిగ్రీ కాలేజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీ కొనసాగుతున్నాయి. 2000 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. విద్యార్థులకు టాయిలెట్లు, తాగునీటి సమస్యని యూజీసీ గ్రాంట్స్ నిధులతో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం పేద విద్యార్థులకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. మేము మా పిల్లలకి ఎలా ట్రీట్ చేస్తామో ఈ పిల్లల్ని కూడా మేము అలా తీసుకుంటాం. ఈ పిల్లలకు ఆఫ్టర్ కాలేజ్ కూడా ఉండాలి, ఉండి వాళ్లకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం టీచర్స్ అందరు. సో వాళ్ళు అంతసేపు ఉండలేరు కాబట్టి మేము మిడ్ డే మీల్స్ అరేంజ్ చేశాము. పూర్తిగా ఫ్రీగా ఇస్తే పిల్లలకు బాధ్యత రాదు అనేసి మేమేమంటే మినిమం 5 రూపీస్ వాళ్ళ దగ్గర ఛార్జ్ చేపించి పిల్లలకు రోజు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం భోజనం ఇస్తాము. హైదరాబాద్ సిటీ కాలేజ్ లో చదివితే భవిష్యత్తులో ఎక్కడైనా బతికే విధంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం. ఈ కాలేజ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ లో ప్రతి విద్యార్థికి పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుతున్నారు. విద్యార్థులకు గాజులు, పేపర్ బ్యాగ్స్, చెవి కమ్మల తయారీ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. కేవలం ఒక చదువు సర్టిఫికేట్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీస్లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ కళలను ప్రదర్శించుకుంటూ తర్వాత వాళ్ళకు స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నామండి. సిటీ కాలేజ్లో చదవటం గర్వంగా ఉందంటున్నారు విద్యార్థులు. ఇక్కడ చదివిన వారికి తమ భవిష్యత్తుకు మార్గం ఏర్పడుతుందని అంటున్నారు. మేము మా యొక్క కాలేజ్ని ప్రైవేట్ కాలేజెస్తో పోల్చుకుంటే కనుక మేము అన్నింటిలో ముందున్నామని చెప్పుకోగలం గర్వంగా. మా కాలేజ్ అన్నిట్లో ఎంకరేజ్ చేస్తుంది, ప్రతి ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయమని, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోమని, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని. అదే కాకుండా మేము గర్ల్స్ మీ సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పి మా కాలేజ్లో విమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఒకటి పెట్టారు. వీఆర్ ప్రౌడ్ టు బి అవర్ కాలేజ్ స్టూడెంట్స్. ఓన్లీ సబ్జెక్ట్ కాకుండా మాకు స్పోర్ట్స్ మీద కానీ, కల్చరల్ యాక్టివిటీస్, మా లైబ్రరీ మంచి మంచి ఫెసిలిటీ కూడా ఉంది. మాకు కాలేజ్లో చాలా హ్యాపీ అనుకుంటాం. మాకు ఇందులో సీట్ రావడం చాలా అదృష్టం అనుకుంటాం మేము. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మాణం చేసిన ఈ సిటీ కాలేజ్ భవనానికి 9 దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంతో మంది రాజకీయ నేతలు ఈ కాలేజ్ నుంచి వచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు లొకేషన్ గా కూడా ఉపయోగపడుతోంది ఈ కాలేజ్.